నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం, టాలెంట్ షోకు స్వాగతం. మన నెల్లూరు జిల్లాలో ఉన్న టాలెంట్ని మన టాలెంట్ షో ద్వారా పరిచయం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మన టాలెంట్ షోలో పెన్సిల్ ఆర్టిస్ట్ అంటే పెన్సిల్తో ఆర్ట్ వేయడం, అదేవిధంగా గానం, తన గాత్రంతో మంచి మధురమైన పాటలు పాడడం, ఇలాంటి టాలెంట్ సొంతం చేసుకున్న వెంకటగిరి వాస్తవ్యుడు పోలిశెట్టి శంకరబాబు ఈరోజు మన ముందున్నారు. మరి వారితో మాట్లాడి వారి యొక్క టాలెంట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏం శంకరబాబు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నారా? బాగున్నాను. వెరీ గుడ్. ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? యాక్చువల్గా నేను పుట్టింది వచ్చేసి చిత్తూరు జిల్లా అన్న నారాయణవనం మండలము తుంబూరు గ్రామంలో. యాక్చువల్గా 20 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి నాన్నగారు అమ్మగారు వచ్చేసి వెంకటగిరిలో స్థిరపడ్డారు. అక్కడ వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చదువుకోవడం జరిగిందన్న. చిన్నప్పటి నుంచి యాక్చువల్ 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఈ డ్రాయింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అన్న మనకి. అప్పటి నుంచి మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా బాగా ఇంప్రెస్ చేసేవాళ్ళు. జనరల్గా ఒక బొమ్మ వేయాలంటే ఫస్ట్ మనం పెన్సిల్తో గీసుకుంటాం, ఆ తర్వాత దాన్ని పెయింటింగ్ చేస్తాం. మరి ఇందులో మీరు మాత్రము పెన్సిల్ ఆర్ట్తోనే స్టార్ట్ చేశారు. ఒక ఆ పెన్సిల్ గీతలతోనే ఆ ముఖ కవళికలు, కళ్ళు, కనుబొమ్మలు, ఇలా పెదవులు అవన్నీ చూపించి నిజంగా చూడగానే, ఆ బొమ్మను చూడగానే పెయింటింగ్ వేయలేదన్న ఆలోచన లేకుండానే అందులో మీరు వేసే బొమ్మలు చాలా చక్కగా వేస్తున్నారు. మరి ఇది మీరు ఏమైనా గురువు దగ్గర నేర్చుకున్నారా ఈ పెన్సిల్ ఆర్ట్ అనేది? అన్న 5th క్లాస్ 6th క్లాస్లో మన ఫ్రెండ్స్ కోఆపరేషన్ ఇచ్చిన తర్వాత ఆర్ట్ మీద, యాక్చువల్ నేను చాలామంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు అన్న గూడూరులో. యాక్చువల్ మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు అవుట్లైన్స్ వేసేటప్పుడు అక్కడే ఉండి దాన్ని గమనిస్తూ, అప్పుడు ఆ రోజుల్లో కిషోర్ అని చెప్పి చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అన్న, అన్న చేసేటప్పుడు వర్క్ అతని దగ్గర నేను గమనిస్తూ, మామూలుగా పార్ట్ టైంలో స్టడీస్ పరంగా వెళ్తూ కూడా దాన్ని గమనిస్తూ ఎలా దాన్ని అవుట్లైన్స్ చేస్తున్నాడు, ఒక ఫిగర్ని ఎలా దాన్ని మనకి అవుట్లైన్స్ లేకుండా ఎలా గీస్తున్నాడు, దాన్ని రావాలంటే అసలు రూపం ఏ విధంగా అనే దాన్ని గమనించేవాడిని అన్న. చూసి దాన్ని నేను ఓన్గానే దాని ఒక పేపర్ మీద ఏ బొమ్మ దక్కడ నేను గమనిస్తానో ఆ బొమ్మను మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఆ పెన్సిల్తో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఇంకా ఏదన్నా దాంట్లో మన ఫ్రెండ్స్కి కొంతమంది దాన్ని చూపించినప్పుడు పలానా దాంట్లో లోపం ఉందని చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటూ పక్క రోజు మళ్ళీ ఏంటంటే దాన్ని మళ్ళీ ప్రయత్నిస్తూ అసలు దానికి కరెక్ట్ క్లారిటీ వచ్చే విధంగా దాన్ని మళ్ళీ ప్రయత్నించేవాడిన. అవును. మరి దీనికి అసలు ఆలోచన రావడానికి కారణం మీ పెద్దలు ఏమన్నా ఆర్టిస్టుల కళాకారుల? లేదన్న, కానీ నాకేంటంటే ఫస్ట్ చూడంగానే మన ఫ్రెండ్స్ ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళన్న. ఆ రోజుల్లో మంచి ఆర్టిస్టులు అంటే కొంత నేమ్స్, లెటరింగ్ చెక్కడము అలా చేస్తామంటే చూసేవాడిని. నేను కూడా దాన్ని చెక్కాలి, ఆ పెయింటింగ్స్ అలా చేయాలి అని ఆతృత కలిగేది. వాళ్ళు వేసేటప్పుడు దాన్ని గమనిస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకంటే కొద్దిగా డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పుడు మన ఫ్రెండ్స్ అన్నారు ఇలా చేస్తూ లెటరింగ్ ఒకటే కాదు, ఇమేజెస్ పలానా ఆర్టిస్ట్ అన్న మనకి వెంగళగిరిలో బాగా చేస్తున్నాడు కదా, గూడూరులో ఇలా చేస్తున్నాడు కదా, ఆయన ఫేమస్ ఆర్టిస్ట్ అంటే అన్నప్పుడు నాలో ఖచ్చితంగా ఎదగాలి, మనం కూడా వాళ్ళలాగా మనము ఇంప్రూవ్ అవ్వాలి అని కలిగేదన్న. ప్రతి చిన్న బొమ్మ ఏదైనా పేపర్లో వచ్చే, న్యూస్ పేపర్లో వచ్చే నచ్చిన బొమ్మను కూడా నేను తీసుకొని పెన్సిల్ ద్వారా అప్పటికప్పుడు వేసుకునేవాడిని. మన ఇంట్లో వాళ్ళు కూడా చూపించినప్పుడు వాళ్ళు కొంత కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళన్న. మా వాళ్ళు కానీ మా అత్తలు వాళ్ళు కూడా ఏంటంటే ఏ బాగుంది ఏ విధంగా అనేవాళ్ళు. దానికి ఆ రోజుల్లో వచ్చేసి చిన్న చిన్న ఖర్చులు అయ్యేటివి, పెన్సిల్ కావచ్చు, రికార్డ్ షీట్స్ కూడా వాళ్ళు ఏంటంటే ఇచ్చి కోఆపరేషన్ చేసేవాళ్ళన్న మనకి. మరి మీకు గుర్తుందా మీరు ఫస్ట్ గీసిన పెన్సిల్ డ్రాయింగ్లో ఏ బొమ్మ గీశారు, ఎప్పుడు గీశారు? ఫస్ట్ వచ్చేసి నేను 1993 అప్పుడన్న ఆ లెవెల్లో, 10th వచ్చేసి 94. ఇమేజెస్ అలా అలా చేస్తున్న నాకైతే వివేకానంద స్కూల్ గూడూరులో ఉందన్న. ఆ స్కూల్లో నేను చదివేటప్పుడు వచ్చేసి 8th 9th లో బాగా ఫుల్ ప్లెజ్డ్గా వివేకానంద స్వామి బొమ్మ ఫస్ట్ గీశాను. ఫస్ట్ బొమ్మ వివేకానంద స్వామిది. ఆ స్కూల్లో కూడా మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు పురుషోత్తమ్ సార్ అని అప్రిషియేట్ చేశారు.
అంటే ఏ శిక్షణ లేదు మీకు, గురువు గారు లేరు? లేదన్నా, మీరు ఓన్గానే గీశారు. ఓన్గానే ఆ వేసిన బొమ్మ ఎలా అనిపించింది ఫస్ట్ చూడగా? ఫస్ట్ అన్న నేను వేసిన తర్వాత ఏంటంటే దానికి అవుట్లైన్స్ ఇచ్చి షేడ్స్ ఇచ్చినప్పుడు నాకు నేను ఇంప్రెస్ అయ్యానన్న బొమ్మను చూసి. ఎందుకంటే వివేకానంద స్కూల్ అని ఓన్లీ బ్యాక్డ్రాప్లోనే లోగో ఉండేది అది వివేకానంద స్వామి. నేను చూసిన తర్వాత ఫస్ట్ దాన్ని చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఆ లెటర్ ప్యాడ్ మీద ఉండేది, దాన్ని చూసి డిజైన్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అంతా కూడా ఏం జెరాక్సా ఏంట్రా ఇది ఇట్లా వేసావు అనే విధంగా అంత వాళ్ళు నాన్న అసలు చాలా అప్సెట్ చేశారన్న. ఫస్ట్ వేసిన బొమ్మే వివేకానంద అంత ఇంప్రెసివ్గా వచ్చింది. అవునన్న అవునన్న. మీ అది మీ చూసిన ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా మీ మాస్టర్స్ చూసారా? అందరూ అన్న చాలా బాగా. అప్పటి నుంచే మనల్ని పిలవడం కూడా ఏంటంటే శంకర్ ఆర్ట్స్ అనే ఒక విధంగా నాకు అసలు వాళ్ళు అనేది కూడా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అనే విధంగా వాళ్ళు నాకు లేదన్న ఆలోచనని బాగా ఇంప్రూవ్ చేశారన్న. ఆ తర్వాత ఇంకా వేరే బొమ్మలు అన్ని వేస్తూ వేరేదంటే ఇంకా చిన్న చిన్న మనం ఏ బొమ్మ చూసినా సరస్వతి దేవ బొమ్మ కావచ్చు, వెంకటేశ్వర స్వామి బొమ్మ కావచ్చు, ఏ బొమ్మ చూసినా కూడా మనం వేయాలి. మరి ఆ బొమ్మలు మీరు ఫ్రీ హ్యాండ్ వేస్తారా లేకపోతే గ్రాఫ్ గీసి వేసుకుంటారా? నా గ్రాఫ్ గీయాలంటే కూడా చాలా కష్టం అన్న. అబ్జర్వేషన్ గ్రాఫ్ ఫోటో మీద రెండు అబ్జర్వ్ చేయాలంటే కొంత మనకి టైం పడుతుందన్న. కానీ మామూలుగానే వేసేవాడిని. కొంతమంది ఏం చేశారంటే తర్వాత మన ఫ్రెండ్స్కు స్నేహితులు మిత్రులు ఉండేవాళ్ళు గ్రాఫ్ ద్వారా అయితే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది యాజ్ ఇట్ ఈజ్ ఆ బొమ్మను మనము పూర్తి 100% న్యాయం చేయొచ్చు అని అన్నారన్న. అప్పుడు నేను కొంతమంది మన ఆర్టిస్టులు ఉంటే లోకల్గా వాళ్ళు గీసేటప్పుడు అబ్జర్వ్ చేసేవాడిన్న, అంటే ఎన్ని ఇంచెస్, ఎన్ని సెంటీమీటర్స్, అసలు ఏ విధంగా వెళ్తే ఆ వేల ఫోటో ఫ్రేమ్స్ మనం కరెక్ట్గా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో స్ట్రక్చర్ కూర్చోబెట్టచ్చు అనే విధంగా ఆలోచన చేశానన్న. చేసిన తర్వాత కొంతమంది ఆర్టిస్టులు గూడూరులో దసరా మహోత్సవాలు బాగా జరుగుతాయన్న, దానికి వారం రోజుల ముందు నుంచే ఆర్టిస్టులు ఆంజనేయ స్వామి బొమ్మలు పెయింటింగ్ చేసేవాళ్ళు అక్కడ. అప్పట్లో కిషోర్ ఆర్ట్స్ అని, మురళి ఆర్ట్స్ అని చిన్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉండేవాళ్ళన్న. వాళ్ళ దగ్గర వెళ్ళేప్పుడు వేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అంటే నిల్చుకొని ఒక ప్రేక్షకుడిలాగా వాళ్ళ దగ్గర వర్క్కి చేరకపోయినా అబ్జర్వ్ చేస్తూ ఒక 1 అవర్ మొదయాన మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఒక ప్రేక్షకుడిలాగానే అది నేర్చుకుంటున్నాను అనేది కూడా తెలియకుండా మామూలుగా నిల్చుకొని చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ అదే బొమ్మ యాచేసి ఇంటికి వచ్చేసి వేరే బొమ్మ మీద గ్రాఫ్ కొట్టి చేసేవాడిన నేను. మరి దీంట్లో గురువు గారి సలహాలు కొన్ని అవసరం కదా, మామూలుగా ఫ్రీ హ్యాండ్ వేస్తారు. అవునన్న. గ్రాఫ్ వేయాలన్నా కూడా దానికి కొన్ని కొలతలు ఉంటాయి. అవునన్న. చిన్న బొమ్మని దాన్ని ఎన్ని రెట్లు పెంచి వేయాలి? అవునన్న. అన్ని రెట్లు పెంచినప్పుడు గ్రాఫ్లు అయితే కరెక్ట్గా వేయగలరు. అవునన్న. మరి ఆ గ్రాఫికల్గా మీకు నేర్పించే గురువు గారు ఎవరైనా ఉన్నారా? అన్న ఎవరు లేరన్నా. మరి గ్రాఫ్ వేయడం ఎలా నేర్చుకున్నారు? గ్రాఫ్ అంటే ఫస్ట్ యాక్చువల్గా అప్పుడు ఏం చేసేదంటే అన్న, మా ఫ్రెండ్ యాక్చువల్గా అప్పుడు గూడూరులో వేరే ఆర్టిస్ట్ కూడా వర్క్ చేస్తుండేవాడు. తను చేస్తుంటే తను నాకు పరిచయం చేసి మానేసాడు తను కొద్ది కాలం. అతను ఏంటంటే పెయింటర్గానే మిగిలిపోయాడు. అప్పుడు నాకు చెప్పినప్పుడు ఏంటంటే ఆ ఇమేజ్ ఒక మామూలుగా ఒక ఆంజనేయ ఫోటో చూపించి ఈ విధంగా ఈ కొలతలు ఈ సెంటీమీటర్స్ ఇలా ఒక స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఇలా వస్తుందన్న అని ఒక చిన్న సలహా ఇచ్చాడు. దాన్ని అలా ప్రయత్నించి నేను అలాగే తీసుకెళ్ళి ఒక చిరంజీవి బొమ్మ దాని మీద ఫోటో వేసి లంకేశ్వరుడు దాని మీద గ్రాఫ్ కొట్టుకోవడము, వెంటనే దాన్ని అక్కడ రికార్డ్ షీట్ మీద చేసుకోవడం, దాని 50% న్యాయం జరిగింది. ఓహో ఇది ఇంకా మనం అబ్జర్వ్ చేయగలిగితే ఇంకా ఇంప్రూవ్ ఉంటుంది అని నాకు పూర్తి స్థాయిలో ఉన్న అలా అలా చేస్తూ ప్రయత్నిస్తూనే దాంట్లో బాగా సక్సెస్ అయ్యానన్న. ఓకే మరి ఈ బొమ్మలు మీరు ఎవరైనా మనుషుల ఫోటోలు అటువంటి వేసారా పెన్సిల్ డ్రాయింగ్లో? అన్న వేస్తున్నానన్న. ఫస్ట్ వచ్చేసి నేను ఈ పెన్సిల్ డ్రాయింగ్ అనేది మామగారు సినిమాని ఇంటర్మీడియట్ చదివే టైంలో స్పాట్ డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగాయన్న, దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్పాట్ డ్రాయింగ్ అన్న. అంటే ఏంటంటే చూసేది కూడా లేదన్న. యాక్చువల్ ఏంటంటే ఒక చిన్న మనకి ఒక న్యాచురల్ కానీ సమ్ ఒక ఐటెం చెప్తారన్న, దాని ప్రకారం ఏంటంటే పొలంలో ఒక రైతు ఎద్దుల ద్వారా తీసుకుని వెళ్తూ ఉంటాడు పొలం దున్నుతూ అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారన్న. దాంట్లో మేము ఫస్ట్ ఒక అదే కాంపిటీషన్ ఫస్ట్ నేను పాల్గొన్న విషయం అన్న. 96 పాల్గొన్న తర్వాత ఏంటంటే దాన్ని నేను గీసి డిజైన్ చేయడం జరిగింది. ఒక 5 మంది 6 మంది అన్న గీసాం. దాంట్లో అయిపోయిన తర్వాత మనకి చాలా బాగా మెచ్చుకున్నాడు అన్న లక్ష్మీనారాయణ సార్ అని మాకు హెడ్ ఉండేవాడు, అతనే పెట్టింది కాంపిటీషన్. చేసిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటే నేనే నమ్మలేకపోయాను. అందరిలోటికి కూడా అబ్జర్వ్ చేసి నీకు వచ్చిందమ్మా చాలా బాగుంది ఇది ఇంప్రూవ్ చేసుకో అని చెప్పాను. అయిన తర్వాత అన్న దీనికి చీఫ్ గెస్ట్గా నీకు ఒక సర్ప్రైజు, ముత్యాల సుబ్బయ్య గారు వస్తున్నారు డైరెక్టరు సినిమా డైరెక్టర్ మామగారు సినిమా. అవునన్న. అప్పుడు రిలీజ్ అయ్యి కొద్ది ఫామ్లో ఉన్నాడు పవిత్ర బంధం లాంటి సినిమాలు అనేది పెళ్లి చేసుకుందాం లాంటి సినిమా. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏన్నాడంటే నేను అప్పుడు ఏమనిపించింది ప్రైజ్ ఒకటి తీసుకోవడం కాదు, ఆయన చేతి మీద మనం ప్రైజ్ తీసుకుంటున్నాం కదా ఆయన ఇంప్రెస్ చేయాలి అని ఒక రికార్డ్ షీట్ మీద అన్న ఓన్లీ ఒక గ్రాఫ్ కొట్టి ఆయన ఫోటో. ఇప్పుడు ఫోటోలు కూడా నెట్ లేదు కదా, వేరే ఒక పేపర్ మీద వేసి ఉంటే దాన్ని కొద్దిగా జెరాక్స్ తీసుకొని దాని మీద గ్రాఫ్ తీసుకొని ఊరికే ఫ్రేమ్ కూడా లేదన్న ఒక ఆతృత ఆ ఇంటర్మీడియట్ స్టేజీలో చేసుకొని మా ఫ్రెండ్ని అడిగి వెనకెక్కి నైట్ అనమాట వాళ్ళు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అంటే ఇంక మనం ఆర్ఎండ్ గెస్ట్ హౌస్ కాడి నుంచి వెళ్తే పెన్సిల్ డ్రాయింగ్ పెన్సిల్ డ్రాయింగ్ అన్న ఓన్లీ పెన్సిల్ డ్రాయింగ్. వాటర్ కలర్స్ అప్పుడప్పుడే వచ్చున్నాయి కొత్త ట్యూబ్స్, ఆ ట్యూబ్స్తో మిక్స్ చేసుకొని స్కిన్ కలర్ కూడా నాకు అసలు ఐడియా లేదన్న. ఓన్లీ అప్పుడు చేసుకొని తీసుకెళ్ళి ఆయనకు ఓన్లీ కవర్ ప్యాకింగ్ పైన
ఒక అట్టగా అసలు ఏమి తెలియని వయసులో ఆయనకి తీసుకెళ్ళిచ్చినప్పుడు భుజం తట్టి మీ ఫోటో సైజ్ షేర్ చేసిన వాటిలో ఆయనకి మీరు వేసి ఇచ్చానన్న స్టేజీ మీద ఇచ్చాను. ముత్యాల సుబ్బయ్య గారి కన్నా చాలా ఆనందపడ్డారు. భుజం ఇచ్చేసి అతను నిజంగా చాలా లైఫ్ ఉందన్నప్పుడు మా ఫ్రెండ్స్ అన్న నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ అన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అన్న. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకోసారి ఏం జరిగిందంటే జొన్న విత్తల్ గారు కూడా వచ్చారన్న. సెకండ్ సీనియర్ రచయితన్న జొన్న విత్తల్ గారు ఆయన వచ్చినప్పుడు కూడా స్పాట్ డ్రాయింగ్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో అదే స్పాట్ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు యాన్యువల్ డే అప్పుడు సైకిల్ బొమ్మ అన్న. ఓన్లీ సైకిల్ వేయాలి అప్పుడు. సైకిల్ ఏంటంటే అందరూ వేసారు, బట్ ఏంటంటే ఫస్ట్ సైకిల్ వేయడము అంటే అప్పుడు కూడా నాకు చాలా నా మీద నాకు అసలు నేను వేసాను అనే విధంగా అనిపించింది అన్న. సైకిల్ ఎలా వేయాలంటే ఫస్ట్ స్టాండ్ వేసేయాలి, తర్వాత వీల్స్ వేయాలి. ప్రతి ఒక్కరు చేసిన పని ఏంటంటే దాన్ని చేసినప్పుడు గ్యాపింగ్ వచ్చేసింది సైకిల్లో లేదు. మనకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి కూడా కారణం అదే చెప్పాడు. అప్పుడు బయట నుంచి పిలిపించారన్న, అవి మనకి ఎవరు ఒక జడ్జిని నిర్ణయించిన తర్వాత ఇది బాగుంది అని అంటే కూడా ఆయన చేతుల మీద ఇప్పించారన్న. ఆయన జొన్న విత్తుల గారి ఫోటో వేయలేదు మీరు అప్పుడు? లేదన్న, నాకు అప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ టైం అన్న, మనకు కొద్దిగా లాంగ్ పీరియడ్ పెట్టుకొని ఎగ్జామ్స్ ముందు పెట్టారు అవి. అప్పుడు మనకి టైం లేక వ్యవధి లేక సార్ దగ్గర కలవడం జరిగింది. ఆయన చూసారా? చూశానన్న, చూశారు. అవన్నీ కూడా పెట్టారు మా వాళ్ళు కావాలి. కాంపిటీషన్ ఎవరు వచ్చారు ఫస్ట్ సెకండ్ అడుగుతారు కదన్న, ఏంది దాంట్లో అదని మాకు చూశారన్న. చూసి అప్పుడు కూడా ఎన్ని కొద్దిగా ఇంప్రెస్ అయ్యానన్న. ఓకే, ఆ తర్వాత ఎలా జరిగింది మీ ప్రయాణం ఈ పెన్సిల్ డ్రాయింగ్? అక్కడ ఇంటర్వ్యూ తర్వాత అయిపోయిన తర్వాత ఏంటన్నా డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంతమంది ఈ పీజీడీసీ చేయొచ్చు, దీని మీద ఆర్ట్ వీటి పరంగా నీకు పెద్దగా ఏముంటుంది అనే విధంగా ఏంటన్నా ఆయనేసం జెండాలు చేస్తూ దసరా మహోత్సవానికి అవి పెయింటింగ్ చేసేవన్న. ఫుల్ పెజ్ ఆయిల్ పెయింట్స్ చేస్తూ అప్పుడు ఏంటంటే స్వాంబమ్మ మనం డబ్బులు అనేది ఇంత డిమాండ్ చేసేవాడిని కాదన్న. ఆ రోజుల్లో 300, 400, 500 అలా ఇచ్చేవారు. 4 సెంటర్స్లో ఫస్ట్ ఒక సెంటర్కి స్టార్ట్ చేసింది. 4 సెంటర్లో వచ్చారు చిన్నపిల్లడు వేస్తున్నాడంట అతనికే ఇద్దాము అనేది. ఆ రోజు 1000 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళన్న పెద్ద ఆర్టిస్టులు. మనం 300, 400 డబ్బులు గురించి కాదని చిన్నపిల్లడు కాబట్టి ఎదగాలి కాబట్టి అవకాశం అని మాలవీ నగర్ సెంటర్ నర్సింగరావుపేట అనేది మెయిన్ సెంటర్స్ ఉన్నాయన్న. వాళ్ళు వచ్చి మనకి ఆ ఆంజనేయ స్వామి ఇమేజ్ చూపించి ఇలాంటిది కావాలంటే చేసేవాడిని అన్న, పెయింటింగ్ చేసేవాడిని. వాళ్ళు పారితోషికం కూడా ఇచ్చేవాళ్ళు మనకి. మరి ఇదే ప్రొఫెషన్ కొనసాగిందా మీకు? అన్న కొద్ది కాలం అన్న చేసిన తర్వాత ఉన్నంగా ఆర్టిస్ట్ ఫీల్డ్ అనేది అంతరించిపోతూ అప్డేట్ అవ్వాలి మనం కూడా, ఈ కంప్యూటర్ సైడ్ వెళ్ళాలి. ఇదేంటంటే జనాభా కూడా మామూలుగా ఏంటంటే ఈ ఫ్లెక్సీ కొత్తగా విధానాలు వస్తున్నాయి డిజిటల్ అనుకున్నప్పుడు ఏంటన్నా ఈ ఆర్టిస్టులు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా కంప్యూటర్ సైడ్ నాలెడ్జ్ లేకుండా చదువులే లేకపోవడం వల్ల వాళ్ళు కామ్ అయిపోయారన్న. మనం ఏంటంటే డిగ్రీ ఉంది కాబట్టి పీజీడీసీ అప్పుడే అవుతూ ఉంది, అప్పుడు జాయిన్ అయ్యానన్న నేను. జాయిన్ అయ్యి దాంట్లో ఫోటోషాపు ఇలాంటి కొన్ని మెయిన్ అన్న ఫండమెంటల్స్ డిజైనింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి దాని మీదకి వెళ్ళడం జరిగిందన్న. నేను కంప్యూటర్ డిజైన్ చేసేది కంప్యూటర్లో అన్న. కంప్యూటర్లో కూడా దాన్ని ఫస్ట్ ప్రయత్నించడం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇలా చేస్తున్నారు, అప్పుడు ఆయిల్ పెయింటింగ్ చేస్తున్నాడు. ఒక కొద్ది రోజులకి ఆ కవరు లామినేషన్ ఊడిపోయింది, వర్షాన్ని తడిచింది, కలర్ పోతుంది, ఇంక్ పోతుంది. మనం దీన్ని ఒక డిఫరెంట్గా ఎటువంటిది ఇక్కడ మనం ఇబ్బంది లేకుండా బ్రష్ కలర్స్ అని టచ్ లేకుండా ఒక ఫోటోషాప్ నేను దీన్ని యాక్చువల్గా ఏంటంటే గూగుల్లో అబ్జర్వ్ చేశానన్న. అబ్జర్వ్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అతను ఏంటంటే దీనికి కూడా మౌస్ కూడా టచ్ లేకుండా వాళ్ళకి పెన్ వచ్చిందన్న, డిజిటల్ పెన్. అది చాలా కాస్ట్ అవుతుందన్న. దాని ద్వారా ఏంటంటే నువ్వు అక్కడ ఏమైతే చూస్తావో ఆ ఇమేజ్ని ఇక్కడ గీస్తూ ఉంటే యాక్చువల్ సిస్టంలో ఉంటుంది అది టోటల్. ఇక్కడ ఏమైతే గీస్తే చాలా మనకు సులభం ఉన్నది అది పెన్. కాకపోతే మనం అంత పెట్టుకొని మనం ఎందుకు అనే విధంగా నేను ఏంటంటే మౌస్ మీద ప్రయత్నించానన్న. ఫస్ట్ వచ్చేసి నేను చేసిన ఎస్పి బాలు గారు బొమ్మన్న. కంప్యూటర్లో ఫస్ట్ ఆ ఫిగర్ చూసి యాక్చువల్ పెట్టుకొని ఆ ఫిగర్ యాజ్ ఇట్ ఈస్ గీసుకుంటూ మనం చూస్తూ చేసుకున్న తర్వాత పేపర్ లేకుండా కంప్యూటర్లో గీసిన తర్వాత మన ఫ్రెండ్స్ దాన్ని అట్లా అయింది బ్లాక్ అండ్ వైట్గా ఎందుకు కలరింగ్ చేయొచ్చు కదా అంటే నేను కలర్ మీద మనకి అంత నాలెడ్జ్ లేదు కదా అంటే గురువు ఉంటే అది వేరు అని అనే విధంగా అంటే లేదు మా ప్రయత్నం చదువుతుంది ఏముంది అనే విధంగా అనే తర్వాత నేను మళ్ళీ దాంట్లోకి లోతుగా వెళ్ళడం జరిగిందన్న. మరి దీన్ని అయితే ఇక్కడ గీయగలిగాము, జస్ట్ కలర్స్ చూస్తాము అని అప్లై చేయడం అన్న. యాక్చువల్ పెయింటింగ్ అయితే ఒక స్కిన్ కలర్ కావాలంటే 3 కలర్స్ అన్న, యెల్లో రెడ్ వైట్ మిక్స్ చేస్తే స్కిన్ కలర్ వస్తుంది. ఒక మెరూన్ కలర్ కూడా సిస్టంలోనే సిస్టంలోనే మనం వెళ్ళిపోయిన తర్వాత మనం ఫిజికల్గా కలర్స్ ఏం లేదన్న, ఏమి లేదు. మనం ఎంత లోతుగా వెళ్తే అంత లోతుగా అన్న. నాకు దాని గురించి మీకు తెలియజేయడానికి ఎవరైనా సహాయం చేస్తున్నారా? ఎవరు లేదన్న. యాక్చువల్ నేనే దాన్ని లోతుగా మనం చేస్తాము, ప్రయత్నిద్దాం, చేద్దాం, ప్రయత్నం ఇదేనన్న. ఫస్ట్ అసలు మనకి సక్సెస్ అయినా బయట చెప్పచ్చు, మనం చూద్దాం అనే విధంగా అన్న. ఫస్ట్ అసలు యాక్చువల్గా వెళ్తే ఆ 3 కలర్స్ మోడ్ ఉంది వెళ్ళడము. ఫస్ట్ లైట్ కలర్ అప్లై చేయడము, దాంట్లో అప్లై చేసిన తర్వాత ఆ స్కిన్ కలర్ డార్క్ కలరు ఎక్కడెక్కడ షేడ్స్ ఉంటాయో డార్క్, మామూలుగా వచ్చేసి హెయిర్ అనుకోండి బ్లాక్, ప్యూర్ బ్లాక్ కాకుండా మెరూన్ రెడ్ బ్లాక్ మిక్స్ చేయడము దాంట్లో కలర్ వచ్చేస్తుంది.
పెయింట్ ఇటువంటి టచ్ లేకుండా అన్న, మినిమం 1 అవర్ 1.5 అవర్ మనకి ఎవరో ఒక మంచి విఐపీ పర్సన్ వస్తున్నారు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇవ్వాలి గౌరవంగా అని మనకు అనిపించింది. అప్పుడు నేను అలా దాంట్లో మనకు అవుతుంది వెంటనే అన్న. ఇంకోటి దాన్ని మ్యాట్ లామినేషన్ చేయించడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఉండే ప్రజెంట్ టెక్నాలజీ పరంగా డూప్లెక్సెస్ అలాంటి వాటిలో పెట్టినప్పుడు న్యాచురల్ లుక్ ఉంటుందన్న. అసలు మనకి ఏంటి ఇది ఫోటోనా, ఏంటి అసలు యాప్ ద్వారానా, ఎట్లా అసలు అనే ఒక పూర్తి క్వాలిటీ మనకి ఏంటి 100% దాంట్లో మనం న్యాయం చేయొచ్చన్న. ఓకే, దాంట్లో ఇప్పుడు ఈ ఆయిల్ పెయింటింగ్ వాటర్ కలర్స్ ద్వారా మనకు వచ్చినా కూడా అన్న, కొద్ది రోజులకి షేడ్ అయిపోవడము, ఎండ తగిలినా, లైట్ కాన్ తగిలినా, డల్ అయిపోవడము, అలా ఉంటుందన్న. కానీ కంప్యూటర్లో మీరు చేసిన పెయింటింగ్ అది న్యాచురల్గా ఉండిపోతుంది. అలా న్యాచురల్గా అన్న, ఏమి ప్రింట్అవుట్ తీసుకోవడమే. ప్రింట్అవుట్ అంటే మనం దాన్ని ఏం చేస్తామంటే, ఆ ఇమేజ్ని డిజైన్ చేసిన తర్వాత అన్న, దాన్ని మనం ఫార్వర్డ్ చేసి ల్యాబ్కి పంపించి మ్యాట్ లామినేషన్ అన్న. మామూలు లామినేషన్ చేస్తే గ్లాసీ చేస్తే ఆ న్యాచురల్ లుక్ రాదన్న దానికి. మ్యాట్ లామినేషన్ ఎప్పుడు చేస్తామో టోటల్ అది ఆర్ట్ ఫీలింగ్ కంపల్సరీ, మనకి ఎక్కడ కూడా మన డిజైన్ సిస్టంలోది అనే ఫీలింగ్ కలగదు. వాళ్ళకి న్యాచురల్ లుక్, ఒక ఆర్ట్ పరంగా కూడా మనం పూర్తి న్యాయం చేయగలుగుతాం. ఓకే, మరి మీరు ముత్యాల సుబ్బయ్య గారి ఫోటో ఒక సినీ డైరెక్టర్ ఫస్ట్ అవునన్నా, తరువాత సెలబ్రిటీస్ ఎవరెవరికి ఇచ్చారు అని ఆ రోజుల్లో. తర్వాత నేను డిగ్రీ పీజీ డిసిఏ చేసి డిగ్రీ అలా జరుగుతున్న క్రమంలో ఇంకొద్దిగా ఏదో జాబ్ ప్రయత్నిద్దాము, మళ్ళీ ఆ ఆర్ట్ ఫీల్డ్లోకి వెళ్ళామంటే మళ్ళీ కొద్దిగా మనకి డిస్టర్బ్ అయిపోతామని డిగ్రీ దాకా నేను మనకి ఇట్లా వెళ్ళలేదన్న. వెళ్ళిన తర్వాత మా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, తర్వాత 2002-2003 హైదరాబాద్లో నారాయణ చైర్మన్ గారి, పొంగూరు నారాయణ గారి దగ్గర, వాళ్ళ బ్రదర్ దగ్గర వచ్చిందన్న. ఇవ్వ అక్కడ కూడా ఏంటంటే, వాళ్ళ పాంప్లెట్స్, ప్రాస్పెక్టస్, డిజైనింగ్ సంబంధించి అన్న చూసుకోవడము, దాన్ని ఏమైనా కలరింగ్స్ ఇట్లాంటి వాళ్ళు ఆ వర్కే అప్పచెప్పారన్న సార్. వేరే వాళ్ళ ద్వారా మనకు అవకాశం వచ్చింది డిజైనింగ్ వర్క్ అన్న సార్ ద్వారా. మనకి ఏంటంటే 2000 నుంచి 2005 సార్ దగ్గర ఉన్నాం మనం, నారాయణ గారి దగ్గర. అక్కడ చూస్తూ ఏది అవసరము హైదరాబాద్ లెవెల్లో ఏంటంటే, ఈ పెయింటింగ్ మీద డిజిటల్ ఆర్ట్ ఫుల్ అక్కడ చాలా బాగా దానికి డిమాండ్ ఉంది. కొన్ని కొన్ని నారాయణ బ్రాంచెస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ డిజిటల్ ఆర్ట్ మీద ఇంకా కూడా ఇంప్రూవ్ కానీ కారణం ఏంటంటే, ఆ నారాయణ బ్రాంచెస్ ఉండే స్ట్రక్చరు ఒక దగ్గర బాలానగర్లో ఒక ఆర్టిస్ట్ దగ్గరకు మనం వెళ్ళడం జరిగిందన్న. అది ఇచ్చినప్పుడు ఏంటంటే, అది మ్యాక్సిమం పెయింటింగ్ చేయాలి అంటే కనీసం 2-3 డేస్ పడుతుంది. ఆ బ్రాంచెస్ నారాయణ బ్రాంచెస్ అని మ్యాక్సిమం 100 అవి చేయాలంటే ఒక మ్యాప్ ద్వారా కావాలని సార్ అడిగాడు. అడిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చూసింది ఏంటంటే, రేపు వచ్చేయండి మార్నింగ్ అన్నాడు. మార్నింగ్ అసలు వీలే కాదు ఒక ఆర్ట్ ద్వారా అయితే. కానీ సార్ మాకు ఎట్లా ఆర్ట్ ఫీలింగే ఉండాలి, అది న్యాచురల్ లుక్, ఒక బ్రాంచ్లో పెడితే అన్ని బ్రాంచెస్లో కూడా ఫోటోలాగా ఉండాలి, ఫోటోలాగా ఒక పెయింటింగ్ లుక్ ఉండాలి న్యాచురల్ అని చెప్పామన్నా. చేసిన తర్వాత ఇచ్చాడన్న, పక్క రోజు ఒక ప్రూఫ్ ఇచ్చాడు. అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తే, నేను డిగ్రీలో చేసింది ఇది ఒకటే. ఓహో, అంటే అంత బాగా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిన న్యాచురల్ ఫీలింగ్ అన్న. దాన్ని చూసిన తర్వాత అన్నట్టు, ఓహో దీంట్లో ఇలా మిక్స్ చేశాడా, ఇలా చేశాడని నేను దాన్ని అబ్జర్వ్ చేస్తే నాకు 100% నాలెడ్జ్ వచ్చిందన్న. గురువు లేకపోవడం కాదు, అది చూసిన తర్వాత ఆ పెయింటింగ్ నాకు చాలా నేర్పించిందన్న. ఓకే, దాన్ని చూసిన తర్వాత చాలా బాగా నేర్పించింది. ఈ డిజిటల్ ఆర్ట్ కూడా ఇంత డిమాండ్, మినిమం ఆ రోజుల్లో 2-3 వేలు అన్న దాన్ని, ఆ చిన్నదాన్ని 2-3 వేలు అంటే నాకు ఇంత డిమాండ్ ఉంది. అయితే మనం మనీ పర్పస్ కాకుండా, కమర్షియల్ కాకుండా నేర్చుకోవాలి. ఈసారి మనం ఇచ్చే ప్రతి ఒక్కరికి, ఎవరికైనా కూడా, మన అభిమానం ఉండే వాళ్ళకి అయినా, ఎవరికైనా కూడా ఇచ్చేటప్పుడు ఇలాంటి ప్రజెంటేషన్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది అన్న నాకు దాన్ని చూసిన తర్వాత. మీరు సినిమా ఆర్టిస్టులు కూడా ఇచ్చినారు కదా? అవునన్న. ఎవరెవరికి ఇచ్చారు సినిమా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, తర్వాత సుశీల్ అమ్మ గారికి ఇచ్చామన్న. సాయికృష్ణ యాచంద్ర గారు ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు వెంకటగిరి. సాయికృష్ణ యాచంద్ర గారు అన్న, వెంకటగిరి రాజా గారు. దానికి చీఫ్ గెస్ట్గా సుశీల్ అమ్మగారు వచ్చారు. తర్వాత మనకి అప్పుడు చైర్మన్, టీటీడీ చైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారన్న. కృష్ణమూర్తి గారు అన్న వచ్చినప్పుడు ఆ వేదిక మీద సుశీల్ అమ్మగారికి ఇవ్వడం జరిగిందన్న. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. తర్వాత వచ్చేసి పుట్టంరాజు కండ్రిని దత్తత గ్రామంగా తీసుకున్నారన్న సచిన్ టెండూల్కర్ గారు. సచిన్ టెండూల్కర్ గారు అన్న, అతనికి మనకి డిఎస్పీ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆ రోజు. తర్వాత జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఉండే విషయాన్ని వాళ్ళకి చెప్పిన తర్వాత మనకి అవకాశం కల్పించారన్న. ఆయనకు కూడా కల్పించే వేదిక మీద మనం ఇవ్వడం జరిగిందన్న. పండగ సీజన్ వచ్చేసింది, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ఆ తర్వాత పొలిటీషియన్స్ ఎవరు? పొలిటీషియన్స్ అంటే ఆ రోజుల్లో మనం వచ్చేసి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, తర్వాత ఇటీవల వచ్చేసి మన రోజా గారు, అప్పుడు వచ్చేసి ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్నారన్న టీడీపీలో, ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది మనము. తర్వాత వచ్చేసి కాళహస్తి అన్న,
అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎస్వి నాయుడు కాళహస్తి, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రజెంట్, తర్వాత ప్రతి ఒక్కరికి చాలా అందరికీ ఇవ్వడం జరిగిందన్న. మనం మోస్ట్లీ వీఐపీ ప్రతి ఒక్కరిని కూడా అభిమానంగా, వాళ్ళ దగ్గర ఎటువంటి కమర్షియల్ భావన కానీ ఒక అభిమానంతో, వాళ్ళ యొక్క పుట్టినరోజు కావచ్చు, ఏదైనా ఒక అకేషన్ కావచ్చు, వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మన సాయికృష్ణ యాచంద్ర గారికి ఇటీవల ఇచ్చాము, ఆయనకి స్వర్ణ కిరీట ధారణ మహతి ఆడిటోరియంలో జరిగిందన్న ఒక 10 డేస్ బ్యాక్, అప్పుడు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి సినిమా ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు అంటే వచ్చేసి మనకి రోజా గారికి ఇవ్వడం జరిగిందన్న. తర్వాత వచ్చేసి కామెడీ హాస్య నటుడు గౌతమ్ రాజు గారు, రఘుబాబు గారు, రఘుబాబు అన్న గిరిబాబు కొడుక్కి, అట్లా మనం ఇంకా అమరావతి కృష్ణారెడ్డి గారు మామూలుగా మనకి 25 కళాసంఘాలు ఆయనకు కూడా మనం ఇవ్వడం జరిగింది. అట్లా మనకి ప్రతి ఒక్కరు కూడా కోఆపరేషన్ అన్న మనం ఇస్తుంటే ప్రతి ఒక్కరు కూడా. జిల్లాధికారులు ఎవరైనా ఇచ్చారా? జిల్లాధికారులు అంటే కలెక్టర్ గారికి ఇచ్చున్నానన్న, మన ఆర్డీఓ గారికి కిరణ్ కుమార్ సార్ గూడూరు, తర్వాత మనకు వచ్చేసి వెంకటరమణారెడ్డి గారు అన్న తిరుపతి, జిల్లా కలెక్టర్ అన్న, సార్ గారు కూడా ఇచ్చాను, సార్ చాలా ఆనందపడ్డారు మనకి. అట్లా వాళ్ళు కూడా విన్ను తట్టి ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా అన్న. ఈ ప్రస్థానం నాకు ఇంకా ఇంకా చేయాలి అని అంటే ప్రతి ఒక్క అధికారుల పరంగా కానీ, నటులు కానీ, ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా చేసుకో, బాగుంది, దీన్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ప్రోత్సహించండి. మీరు ఒక స్టూడియోగా ఏర్పాటు చేసి ఇట్లా పెన్సిల్ డ్రాయింగు, ఇది కలర్ పెయింటింగ్స్, అవి మీరు ప్రొఫెషనల్గా ఎందుకు తీసుకోకూడదు అన్న? ప్రజెంట్ ఏంటంటే నాకు ఏంటంటే ఒక కళని కళగా ఉంచాలి, అది కమర్షియల్గా తీసుకెళ్తే ప్రజల్లో అది ఒక వ్యాపారం కింద మారుతుంది అని ఒక ఉద్దేశం అన్న. నాకేంటంటే ఇది స్వతహాగా భగవంతుడు గాడ్ ఇచ్చిన గిఫ్ట్, దీన్ని ఏంటంటే నాకు వ్యాపార రీత్యా ఫ్లెక్స్ అనేది ఉందన్న. కుటుంబ పోషణకు కావచ్చు, నా డెవలప్మెంట్కి కానీ, వ్యాపారానికి అది ఉంది. ఇదేంటంటే ఒక కళగా భగవంతుడు మనకిచ్చాడు కాబట్టి దీన్ని ఏంటంటే దీన్ని ఒక పెద్దవారు కావచ్చు గౌరవంగా, అభిమానులకు కానీ, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులకు కానీ అది అలా చేస్తూ ఉండొచ్చు అన్న. మీరు అనుకున్న మీ సిద్ధాంతం ప్రకారం ప్రముఖులకి, సెలబ్రిటీస్కి వాళ్ళ పెయింటింగ్స్ వేసి ఇస్తున్నారు. అదే టైంలో అన్న మీరు దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకుంటే సామాన్య ప్రజలు కూడా అన్న, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పెద్దవాళ్ళ ఫొటోస్ అన్న, అదేవిధంగా వాళ్ళకి నచ్చిన ఫొటోస్ అవి వేస్తే కమర్షియల్గా కూడా మీకు హెల్ప్ అవుతుంది కదా దాన్ని. ఉంటుందన్న, కానీ కమర్షియల్గా ఏంటంటే దీని మీద దీన్నే ఆధారంగా తీసుకొని కొంతమంది ఆర్టిస్టులు బతికే వాళ్ళు ఉన్నారన్న. మనం అప్డేట్ అయి ఉన్నాము, కంప్యూటరైజ్డ్గా చేయగలము, పెన్సిల్ ఆర్ట్ చేయగలము, ఇట్లా ఉన్నామన్న. కానీ దీన్ని మనం ప్రారంభించడం వల్ల అలాంటి వ్యక్తులకి జీవనోపాధి దెబ్బతింటుంది అనేది ఒక నా కాన్సెప్ట్ అన్న. మెయిన్ ఉద్దేశం అయితే అదేనన్న. చాలామంది ఏంటంటే పూర్తి స్థాయిలో వాళ్ళు చదువు, కంప్యూటరైజ్డ్ వీటికి అంతా కూడా అప్డేట్ కాలేక చిన్న చిన్న వృత్తులు, సైన్ బోర్డ్స్ రాసుకుంటూ, చిన్న చిన్న పెయింట్లు చేసుకుంటూ, స్కూల్ వర్క్లు చేసుకుంటూ ఉన్నారన్న. దీన్ని మనం ప్రారంభించడం వల్ల ఆ పోటీ ద్వారంలో వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది అనే ఒక ఆలోచన అన్న. వెరీ గుడ్. మరి శంకర్ గారు, ఇప్పుడు మీరు చాలామంది ఫొటోస్ వేశారు, ఇచ్చారు, మరి ప్రముఖమైన పార్టీ లీడర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ ఫొటోస్ ఎవరికైనా వేసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందా? ఇవ్వడం జరిగిందన్న. ఎవరెవరికి ఇచ్చారు? ఫస్ట్ వచ్చేసి మనకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగిందన్న. అతను రాపూర్ ప్రోగ్రామ్, నెల్లూరు జిల్లా రాపూర్ ప్రోగ్రాంలో వచ్చినప్పుడు ఎస్ఆర్ గార్డెన్స్లో నైట్ స్టేజ్ ఇవ్వడం జరిగిందన్న. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఫోటో వేసి ఆయనకే ఇచ్చారు. ఇవ్వడం జరిగింది. ఆయన స్పందన ఏంటి? చాలా బాగా స్పందించారన్న, రెస్పాండ్ అయ్యారు, బాగా అభిజన్ నట్టడం జరిగింది, షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా వేశారు ఆ చిత్రపటాన్ని చూస్తే మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది అర్థంలో. అవునన్న, స్పందించారన్న. అలాగే నెక్స్ట్ వచ్చేసి పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎంగడిగిరిలో నైట్ స్టేయడం జరిగింది. పాదయాత్రలో ఆయన పాదయాత్ర, ఆయన పాదయాత్ర ముఖ్యమంత్రి కాకముందు కాకముందన్న. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నైట్ మన వెంగడిగిరిలో స్టే చేయడం జరిగిందన్న. అప్పుడు కలిసి అతన్ని పూలేరమ్మ ఆర్చ్ దగ్గర ఇవ్వడం జరిగిందన్న, పెన్సిల్ ఆర్ట్. ఓకే, నెక్స్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చేసి నారా లోకేష్ గారు అన్న, మన యువగలం ప్రోగ్రామ్ జరిగేటప్పుడు గాజులపల్లి పాదయాత్రలో అన్న, గాజులపల్లి ఏరియాలో ఇవ్వడం జరిగింది, అప్రిషియేట్ చేయడం జరిగింది. ఓకే, సార్ బాగా అభినందించారు. అలాగే వచ్చేసి కరోనా టైంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్న, అతనికి బంగారుపేట దగ్గర కలిసి ఇవ్వడం జరిగిందన్న. ఆయన ఫోటో వేసి, ఆయన ఫోటో ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఇంప్రెస్ అయ్యారన్న ఆయన కూడా. అవునన్న. అలాగే వచ్చేసి మన వెంకయ్య నాయుడు గారు అన్న, బీజేపీకి సంబంధించి వెంకయ్య నాయుడు గారు కూడా వెంగళగిరిలో రావడం జరిగింది ఒకసారి అకేషన్కి. నిమ్మచీని పరిశోధన కేంద్రంలో సమ్మె ఒక డెవలప్మెంట్కి సంబంధించి అకేషన్కి రావడం జరిగిందన్న. అప్పుడు ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద నాయకులు మీరు కలవడానికి ఎలా అవకాశం వచ్చేది మీకు? అన్న యాక్చువల్గా ఏంటంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిఏ వాళ్ళు కావచ్చు, జస్ట్ అక్కడ ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు, ఆ లోకల్ ఏరియా పర్సన్స్ని ఫస్ట్ మన దగ్గర ఉండే విషయాన్ని సార్కి ఇది ఇవ్వదలుచుకున్నాను అనే విషయాన్ని ఓపెన్గా చెప్పడము, వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మేము సార్ని కల్పిస్తాము అని వాళ్ళు మనకి వాళ్ళకు వాళ్ళకి అవకాశం ప్రతి దగ్గర అన్న. ఎక్కడ కూడా
నాకు వెనకంజి లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు కూడా చాలామంది లోకల్ లీడర్స్ కానీ అక్కడ ఉండే ఫ్రెండ్స్ కానీ మిత్రులు కానీ సహకరించి వాళ్ళకి మనకు ఖచ్చితంగా అందించే విధంగా సహాయం చేస్తున్నారన్న. దీనివల్లే నాకు ఎవరు ఉన్నా కూడా ఉన్నత స్థాయిలో కానీ ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వాలి, మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి, మన కళ ద్వారా గౌరవాన్ని తెలియచేయాలి, అభినందన తెలియచేయాలి అనే విధంగా నేను ముందుకెళ్ళడం జరుగుతుంటుందన్న. శంకర్ గారు, మీరు చాలా చక్కగా అందరి ఫోటోలు, ఇటు పొలిటీషియన్స్ కావచ్చు, మరి సినిమా ఆర్టిస్టులు కావచ్చు, ఎంతోమంది సెలబ్రిటీస్ ఫొటోస్ మీరు వాళ్ళకి వేసి ఇచ్చారు. మరి నాకు కూడా మీరు చెప్పిన విధానం బట్టి నా ఫోటో కూడా మీరు ఏమైనా వేసి నాకు ఇవ్వగలరా? ఖచ్చితంగా అన్న. అవును ఇస్తానన్న. మీకు ఇవ్వాలని కూడా నాకు ఇప్పటి నుంచో అనిపించింది. ఒక వేదిక, మంచి సమయం కావాలి అనే దానికోసం నేను కూడా వెయిట్ చేయడం జరిగింది. అవునా? మీ పెయింటింగ్ కూడా నేను తీసుకురావడం జరిగింది. ఓహో, సప్లై చేద్దామని. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లాగే ఇవ్వండి చూద్దాం. మరి మీరు జనరల్గా మీరు వేసిన ఫొటోస్ ఎప్పుడో వేసేది, ఇప్పుడు లైవ్లో ఈ షోలో మీరు ఏదైనా బొమ్మ ఇక్కడ వేయగలరా? ఖచ్చితంగా అన్న. వేస్తారా? వేస్తానన్న. ఏ ఫోటో అయినా వేస్తారా? ఖచ్చితంగా. ఏ ఫోటో అయినా? అంటే ఇప్పుడు నేను ఒక నాకు శివుడు బొమ్మ వేయాలని అనిపిస్తుంది. అట్లాగే అన్న. వేయి, మీ చేత వేయించాలి. అలాగే అన్న. వేయగలరు కదా? వేస్తానన్న. ఓకే, ఖచ్చితంగా వేస్తాను. చాలా చక్కగా మీరు ఇక్కడే ఫ్రీ హ్యాండిల్లో మీరు వేసే నిజంగా బొమ్మని చాలా బాగుందండి. నెక్స్ట్ మీలో ఉండే మరో కళ గాత్రం, గాన్, పాట. మరి ఈ పాటలు పాడే కళ కూడా మీరు ఉంది కదా, గాయకుడుగా. మరి ఎవరి పాటలు మీరు పాడతారు ఎక్కువగా? యాక్చువల్గా ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే అన్ని రకాల పాటలు పాడేవాడిన. సమ్ ఎస్పి బాలు గారిది, ఘంటసాల, జయస్తాసు, సమ్ అన్ని పాటలు కూడా నేను వినేవాడిని, పాడుకుంటూ ఉండేవాడిని అన్న. కానీ ఫస్ట్ మొదటిగా వచ్చేసి వెంగడగిరిలో ఒక ఘంటసాల జయంతి రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్న. జరిగినప్పుడు అక్కడ ఉండే వాళ్ళ యొక్క నిర్వాహకుల్ని మనం అడగడం జరిగింది. ఈ విధంగా అంటే ఫస్ట్ వాళ్ళు ఒకసారి పాడండి అనే విధంగా ఒక రిహార్సల్లో మనల్ని జరిగింది. విన్న తర్వాత అవకాశం ఇచ్చారన్న మనకి. అంటే మీరు ఆ పాట ఎప్పుడు నేర్చుకున్నాడు? అంటే నేను యాక్చువల్గా అది నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉన్నదన్న, కానీ అవకాశం పాడడానికి రాలేదన్న. యాక్చువల్లీ ప్రాక్టీస్లో అయితే వేదిక మీద పాడలేదు, వేదిక మీద పాడలేదన్న. ఓన్గా నేనైతే పాటల మీద మంచి ఇంట్రెస్ట్, నా వర్క్ చేసుకునేటప్పుడు పాడుకుంటూ ఉండేవాడిని, అబ్జర్వ్ చేస్తుండేవాడిని, ఎక్కడ ఎలా పాడాలి ఎలా అనే విధంగా నేను చేసుకుంటుండేవాడిన. దీనికి కూడా గురువు లేరు? లేదన్న. అది కూడా విని విని నేర్చుకోవడం అన్న, స్వతహాగా నేర్చుకుంటూ ఎక్కడ మనం దాన్ని ఆపాలి, ఎక్కడ పాడాలి, ఎక్కడ దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలి అనే విధంగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడం జరిగిందన్న. మరి ఘంటసాల గారి పాట అన్నారు కదా, అవును, ఒక పల్లవి పాడి మాకు వినిపిస్తారా అన్న? ఫస్ట్ కూడా నేను పాడిన పాట వేదిక మీద నెలవంక తుంగి చూసింది, ఆ సాంగ్ పాడడం జరిగిందన్న. ఒకసారి వినిపించండి అన్న. నెలవంక తుంగి చూసింది, చలిగాలి నేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ కను వెళ్ళ పొంగిపోచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులొలుక చిలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది. వెరీ గుడ్, చాలా చక్కగా పాడారు అన్న. మరి బాలుగారి పాట కూడా మీరు వేదిక మీద పాడారు, పాడానన్న. బాలుగారి పాట కూడా వినిపిస్తారా? ఖచ్చితంగా అన్న. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక శ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది,
నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. తలుపు మూసిన తలవాకిటనే పగలూరే నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తలవాకిటనే పగలూరే నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది, నేనొక ప్రేమ పిపాసిని. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చక్కగా అన్న పాడినిపించారు అన్న. మరి ఇటు పెన్సిల్ ఆర్ట్లో కానీ ఇటు ఈ గాన కళలో కూడా మీరు మంచి టాలెంట్ ఈరోజు మా యాక్ ప్రేక్షకులకి ఈ ద్వారా నేను పరిచయం చేసుకున్నాం. మరి ఇంకా ముందు అన్న మంచి విజయాలు సాధించాలని అన్న, ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ అన్న థ్యాంక్స్ అన్న. ఇది ఈనాటి టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మరో టాలెంట్ పర్సన్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.